ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి మకర రాశి వారికి భూమి సంబంధమైన విషయాలు అంతగా లాభించవు మీరు కొనుగోలు చేయాలనుకున్న భూమిని చాలా తక్కువ ధరకి కొనుగోలు చేయగలుగుతారు అమ్మే విషయంలో మాత్రం అంతగా లాభాలు ఉండవు కనుక ఆ విషయంలో ఆలోచన చేసే నిర్ణయం తీసుకోండి రాజకీయ సంబంధమైన విషయాలు విద్యా సంబంధ విషయాలు వ్యవసాయ సంబంధమైనటువంటి వ్యాపార వ్యవహారాలు అంటే వ్యవసాయం మీద వచ్చినటువంటి ఫలం ఏదైతే ఉందో దానికి తగినటువంటి రేటు లభిస్తుంది కాకపోతే పెట్టుబడి ఎక్కువగా పెట్టడం వల్ల లాభాలు తక్కువగా అనిపిస్తే అవకాశం ఉంది ఎందుకంటే పంట మీద ఉన్నప్పుడు ఓ బ్రహ్మాండం ఎక్కడికో ఆకాశంలోకి వెళ్ళిపోతుంది ధర అని చెప్పి అనుకుంటారు మానవ మాతృలుగా మీరు కూడా ఆశ పెట్టుకుంటారు తప్పేది లేదు కష్టపడ్డారు కాబట్టి తీరా పంట కోసి మార్కెట్కు వచ్చిన తర్వాత రేటు తగ్గే అవకాశం ఉంది పూర్తిగా నష్టపోయే అవకాశం మాత్రం లేదు వ్యవసాయం అంతో ఇంతో లాభసాటిగా ఉంది ప్రతి రంగంలో కూడా ఏ పంట వేసినా ఏం చేసినా కానీ అంతో ఇంతో లాభంగా ఉంది అందులో ఎలాంటి రెండో మాటకి అవకాశం లేదు పది విషయంలోనూ ప్రతి కోణలోనూ మిమ్మల్ని మీరు హైప్ చేసుకునే పైత్రా చేయరు వీలైనంత వరకు మనం లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తామని చెప్పి భావిస్తారు కానీ మీ మిమ్మల్ని అభిమానించే వ్యక్తులు మీ ద్వారా ప్రయోజనం పొందిన వ్యక్తులు రాజకీయ పదవులు మిమ్మల్ని నిలబెట్టి గెలిపించుకోవాలని చెప్పనేటువంటి ఆస్తితోటి ఉంటారు ఆ రకంగా మీ పేరు పైకొస్తుంది మానసికమైనటువంటి ఉత్సాహం కలుగుతుంది ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలోనూ ప్రతి కొండంలోనూ ఎంత జాగ్రత్తగా ఆలోచించే నిర్ణయాలు తీసుకున్నా దానికి ఫుట్పాత్ అనేది లేకుండా పోతుంది ఎందుకంటే కరోనా వైరస్ వల్ల పని వాళ్ళకి జీతాలు ఇవ్వలేరు పని లేదు ఆదాయం లేదు ఎన్నాళ్ళు కూర్చోబెట్టి వీళ్ళకి జీతాలు ఇవ్వాలి పోయి వీళ్ళకి ఇస్తే మళ్ళీ పోయి వస్తారా అంటే రారు మళ్ళీ ఇలాంటి వర్కర్స్ దొరకరు ఏం చేయాలి చేసేదేమీ లేక చేతులు ఎత్తేస్తారు పనివాళ్ళు ఎవరిదారు వాళ్ళు చూసుకుంటారు నందో రాజా భవిష్యత్తి ఇక ఈసారి వ్యాపారం పెట్టినప్పుడు వాళ్ళ వర్కర్స్ అవసరమైనప్పుడు ఎదుక్కుందాలే వాళ్ళు కూర్చోబెట్టి మనం సగ జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు అని వ్యాపార రంగంలో ఉన్న వారు ఇబ్బంది పడతారు జీవిత భాగోత్సవ ఆలోచనలు మీకు బాగా నడుస్తాయి కలిసి వస్తాయి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగొట్టారు అన్నీ పోయిన ఆరోగ్యం ఉంటే చాలు నేను తిరిగి అన్నింటినీ సంపాదించుకోగలను అనే భావంతో మీరు ఉండటం అనేది జరుగుతుంది అదేవిధంగా సంతాసముద్ర విషయాల్లో ఉన్న దిగుతీరు పోతుంది శుభకార్యాలు బాగానే చేయగలుగుతారు ఈ రాసులు జన్మించేవారు అష్టములు గతతో ఆవుదేవితోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన